హాయ్ అండి శ్రోతలందరికీ నమస్కారం మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు వీడియో చిన్న కథ అనురాగ స్మృతి రాసిన వారు డాక్టర్ సి భవానీ దేవి గారు కథ ఇలా మొదలవుతుంది త్వరగా రండి అన్నం చల్లారిపోతున్నది ప్రభావతి ఆరోసారి కేకేసింది వస్తున్నా ఉండు ప్రభా న్యూస్ చూసేటప్పుడు వడ్డించొద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు నీకు అసలు బుద్ధి లేదు విసుక్కుంటూ టీవీ ముందు నుంచి లేచాడు నారాయణ ప్రభావతి మనస్సు కలుక్కుమంది విసుక్కోకుండా ఏ పని చేయడు కదా అనుకుంది కోపంగా ఆ అదే న్యూస్ ఎన్ని ఛానళ్లలో అయినా అదే కదా ఎంతసేపు ఇంకా డాక్టర్ లేటుగా భోజనం చేయొద్దని చెప్పలేదు గొనిగింది నారాయణ మొహంలోని సీరియస్నెస్ చూసి ఇంకేం మాట్లాడలేదు కంచం ముందు కూర్చున్న నారాయణకు కందిపచ్చడిని చూడగానే ప్రాణం లేచొచ్చింది కందిపచ్చడి చేశావా చెప్పవేం అంటూ నోట్లో నీళ్ళూరుతుంటే అన్నం కలుపుకోవడం మొదలుపెట్టాడు ఆ ఎక్కడ చెప్పనిచ్చారు పిలుస్తుంటే ఒకటే చిరాకాయే అంటూ వెన్న ముద్ద తెచ్చి కంచంలో వేసింది ప్రభావతి వేడివేడి అన్నంలో కందిపచ్చడి వెన్న కలిపి తింటుంటే తన కోసం తనకిష్టమైన విధంగా వంట చేసి పదిసార్లు పిలిచి భోజనం పెడుతున్న భార్య మీద ప్రేమ ముంచుకొచ్చింది నారాయణకి తలెత్తి ప్రభావతి కేసి చూశాడు ఆవిడ తనేమంటాడో అని ఎదురుచూస్తున్నది కందిపచ్చడి బాగుంది ప్రభా అనాలనుకున్న మాటలు గొంతులోనే ఆగిపోయాయి అమ్మో ఇంకేమన్నా ఉందా ఆడవాళ్ళు ఏ పని ఎంత బాగా చేసినా మెచ్చుకుంటే నెత్తిమీదకెక్కి కూర్చోరు తన మొహంలోని భావాన్ని బయటపడనీయకుండానే తలదించుకొని చారు అన్నాడు ప్రభావతికి ఒళ్ళు మండింది గుండ్రాయిలా కూర్చొని గుటుక్కు గుటుక్కుమంటూ ఇంతింత ముద్దలు మింగుతాడే గాని ఒక్క మాట బాగుంది అనడియనా వేడివేడి చారు అన్నంలో పోసింది బాగుంది చారు మనసులోనే అనుకొని మజ్జిగన్నం తిని లేచాడు త్రేయించుతూ ప్రభావతి వంట బాగా చేస్తుంది తన ఆరోగ్యం బాగుండడానికి కారణం ఆవిడ శ్రద్ధే అన్నీ స్వాగతాలే ప్రభావతి ఒంటిల్లు సర్దుకుని వచ్చేసరికి ఉయ్యాల బెల్ల మీద పడుకుని ఉన్నాడు నారాయణ శనించారు ఉయ్యాల బెల్ల ఒకటి నా ప్రాణానికి దీని మీద పడుకుంటే ఇక ఏది గుర్తుండదు మీకు అంటూ ఇంగ్లాండ్ కవర్ పెన్ను తెచ్చిచ్చింది ప్రభావతి ఏంటే నిగోలా మళ్ళీ విసుక్కున్నాడు నారాయణ బాగుంది వరస అన్నీ నాగోలలే అమ్మాయికి పండక్కి డబుల్ కార్డ్స్ ఇస్తామని అల్లుడికి ఉత్తరం రాసిపడేయండి ప్రక్కనే కూర్చుంటూ హుకుం జారీ చేసింది ఉలిక్కిపడ్డాడు నారాయణ డబుల్ కార్డ్సా నీకేమైనా మతిపోయిందా ఉగాది ఇంకా మూడు నెలలుంది ఎనిమిది వేలన్నా అవుతాయి ఎలా తేవాలి రుసరుసలాడాడు అవన్నీ మీకెందుకు ముందు అమ్మాయి మీద అల్లుడి గెంతులు తగ్గుతాయి అసలే పిల్ల లేవలేనిది కూడా ఆవిడ చాటుగా కళ్ళొత్తుకోవడం నారాయణ కంటబడింది సరేలే ఆ ఇష్టంగా రాయడం మొదలుపెట్టాడు ఎలా రాయాలో దాదాపు డిక్టేషన్లా రాయించింది ప్రభావతి ఉత్తరం రాయటం పూర్తి చేసి అతికించాక అడిగాడు డబుల్ కార్డ్స్ ఎలా ఇవ్వగలం ప్రభా నా చేత వాగ్దానం చేయించావు అబ్బో మీరు వాగ్దానాలన్నీ తీరుస్తున్నట్లు నా పొలం మీద హైవేజ్ వస్తుందిగా అది ఇచ్చి కొందాం అందావిడ ప్రేమగా వద్దు ప్రభా నీకు అసలే ఆరోగ్యం బాగాలేదు డాక్టర్ చెప్పిన టెస్టులు చేయించుకో ఇప్పటి వరకు మీ పుట్టింటి వాళ్ళు నీకిచ్చిన బంగారం కానీ పొలం మీద ఆదాయం కానీ నువ్వు వాడుకుంది లేదు కొన్నాళ్ళు నా చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఇప్పుడు మన పిల్లలు ఇంకా నువ్వు అనుభవించేది ఎప్పుడు నారాయణ వాదనలో నిజం ఉందని ప్రభావతికి తెలుసు అయినా ఆ తల్లి మనసు ఊరుకోలేదు నా ఏమిటండి అన్నీ మన బాధ్యతలే అంది నిట్టూరుస్తూ ఇంత చేసినా వదినా మాకు నీ నగలు తాకట్టు పెట్టి పెళ్లి చేశావు అని నీ అడుపడుచులు అనలేదు ఇంకా పిల్లల కోరికలు సముద్రాల్లో అలలే నారాయణ గొంతు నిండా కోపం పోన్లేండి వాళ్ళ సంగతి ఎందుకు మీరన్నారా నా ఆదాయం కలిపేగా మీరు ఆస్తి పెంచుకున్నారు అడిగింది ప్రభావతి అదా అది వేరు అయినా పిచ్చిదానా నువ్వు వేరు నేను వేరు కాదు నారాయణ సమర్థించుకున్నాడు అది మగవాళ్ల మాట అదే నేను మీ ఆదాయం కోరితే నా స్వంతానికి వాడుకుంటే ఇంత సహృదయత ఉండదు ఫోన్లే వదిలేయండి పిల్లకి మాత్రం డబుల్ కార్డ్స్ నేనే కొనిస్తాను ప్రభావతి నిర్ణయం చెప్పేసింది ప్రభావతి అన్నదంటే మాట మీదే నిలబడుతుంది నారాయణకి తెలుసు ఆ విషయం ప్రభావతి ఆ బాధ్యత తన మీద పెట్టినందుకు అతనికి లోపల ఆనందంగానే ఉంది ఎంతైనా ప్రభావతి లాంటి భార్య దొరకడం తన అదృష్టం డబ్బు సేవ వినయం అన్నీ కలగలిపి దొరికింది ఏంటి ఆలోచిస్తున్నారు లైట్ తీసేస్తూ అడిగిందామే ఏం లేదు చీకట్లో ఆమె కేసు ప్రేమగా చూశాడు కానీ ఆ చీకటిలో అతని చూపులోని ప్రేమ తరంగాలు ఆమె పయనించనే లేదు ప్రభావతి పడుకుంది కాసేపటికి హాయిగా నిద్రపోయింది నారాయణ ఆమె కేసు చూస్తున్నాడు కాస్తంత అయినా కళగల మొహం మనిషి అందగత్య కాదు కానీ మనసు వెన్న తనది అంటూ లేకుండా జాయింట్ ఫ్యామిలీకి త్యాగం చేసింది ప్రభావతి వెంట తెచ్చుకున్న ఆస్తి వల్లే తనింతగా ఎదిగాడు తన అక్క చెల్లెళ్ళు కూడా మా వదిన చాలా మంచిది అంటుంటారు బంధువులంతా ఆమెని పొగుడుతారు కానీ తనే ఎందుకో ఒక్కసారి కూడా ఈ పని బాగా చేశావు అని కాని నువ్వు నాకు ఇష్టం అని కాని ప్రేమపూర్వకంగా అనలేదు మొగడిగా మొగుడిగానే అధికారం చూపిస్తాడు అనురాగాన్ని కూడా అధికారంగానే ఒకటి రెండు సార్లు చేయి చేసుకున్నాడు కూడా అతనికి కాస్త ఆడపిచ్చి ఉన్నా ప్రభావతి నోరు మెదపలేదు తల్లి తండ్రి లేని ప్రభావతి తన వల్ల ఏం పొందింది చాకరీ తప్ప ఏంటి వాళ్ళ ఇటువంటి ఆలోచనలు వస్తున్నాయి ఏదో పేపర్లో కవితలో చదివాడు బతికుండగానే ఇష్టమైన వాళ్ళందరికీ చెప్పేయాలట నిజమేనేమో ఆలోచిస్తుండగానే ఎప్పుడో నిద్రపట్టింది తెల్లారిన ఒంటింటి చప్పుళ్ళు లేవు మెలకువ వచ్చి చూసేసరికి ప్రభావతి అలాగే నిద్రపోయి ఉంది ప్రభా లేపాడు పలుకలేదు చేత్తో తట్టాడు చల్లని మృత్యుస్పర్శ ఉలుక్కిపడ్డాడు అంతే ఆ తర్వాత రావాల్సిన వాళ్ళు వచ్చారు జరిగేవి జరుగుతున్నాయి ప్రభావతి పెట్టిన ఆమె దాచుకున్న సొంత డబ్బే అన్నిటికీ ఆమె చివరి ప్రయాణానికి కూడా సరిపోతున్నది చావులో కూడా తనని శ్రమ పెట్టలేదు తను మాత్రం ప్రభావతిని జీవితం అంతా శ్రమ పెట్టాడు ఆమె బ్రతికుండగా ఒక్కనాడైనా కృతజ్ఞతలు చెప్పాడా బయటి వాళ్ళైతే చెప్పేవాడు భార్య కదా చెప్పలేకపోయాడు ఇప్పుడు నారాయణ ఎంత ఏడ్చినా ప్రభావతికి వినిపించదు అతని మనసులోని భావాలన్నీ కుప్పపోసినా ఆమె ఇంక వినలేదు ఆ అదృష్టాన్ని అతను కోల్పోయాడు మర్నాడు పేపర్లో ప్రభావతి ఫోటోకి రెండు వైపులా రెండు దీపాలతో అనురాగ స్మృతి అంటూ ప్రచురించిన సంతాప ప్రకటనలోని హృదయాలను చదవటానికి ఫోటోలోని ప్రభావతి చిరునవ్వుతో ప్రయత్నిస్తోంది కానీ ఆమెకది సాధ్యం కాదు ఎందుకంటే ఆమె ఇప్పుడు ఒక స్మృతి మాత్రమే